వెల్కమ్ టు ఫిలిం అప్డేట్స్. తెలుగు సినిమాని మధ్య సెంటిమెంట్లు, నమ్మకాలు బాగా శాసిస్తున్నాయని చెప్పచ్చు. ఏదైనా ఒక సినిమా హిట్ అయి అందులో నటించిన హీరో హీరోయిన్ల మధ్య కాస్తంత కెమిస్ట్రీ పండితే చాలు, వాళ్ళిద్దరూ ఇండస్ట్రీలో హిట్ పేరు అనే ముద్ర వేసేస్తున్నారు. దాన్ని నిజం చేస్తూ వాళ్ళిద్దరి కాంబినేషన్లో పలు సినిమాలు వరుసగా థియేటర్లకు క్యూ కడుతున్నాయి. మన నాగార్జున రమ్యకృష్ణల జోడీ కూడా అలాంటిదేనని చెప్పొచ్చు. సంకీర్తన అనే చిత్రంలో నాగార్జునతో జతకట్టి తొలిసారిగా వెండి తెరపై మెరిసిన తార రమ్యకృష్ణ. ఆ చిత్రం హిట్ అయ్యాక ఆమెకు అవకాశాలు వెలువలా వచ్చాయి. ఓవైపు గ్లామర్ను పండిస్తూనే మరోవైపు ఉత్తమ నటనకు కూడా మార్కులు వేయించుకుంది రమ్యకృష్ణ. కొంతకాలం గ్యాప్ తీసుకుని తర్వాత బాహుబలిలో నటించిన శివగామి పాత్రతో రమ్యకృష్ణ కెరీర్ స్పీడ్ అందుకుంది. దానికి తోడు నాగార్జున్తో నటించిన సోగ్గాడే చిన్ననాయన చిత్రం విజయంలో రమ్యకృష్ణ పాత్ర తక్కువని చెప్పలేం. నాగ్తో జోడీగా రమ్యకృష్ణ ఆ చిత్రంలో ప్రేక్షకులను విపరీతంగా అలరించిందని చెప్పొచ్చు. దానికి సీక్వెల్గా రూపొందిస్తున్న బంగారాజు చిత్రంలో కూడా నాగార్జున సరసన రమ్యకృష్ణని ఎంపిక చేశారట. ఇదొక్కటే కాదు, బాలీవుడ్లో హిట్ అయిన రైట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నాగార్జున రైట్స్ తీసుకున్నాడని, ఆ చిత్రంలో కూడా నాగ్కు జోడీగా రమ్యకృష్ణనే చేయనున్నదని ఫిలిం నగర్ టాక్. ఓ రకంగా సెకండ్ ఇన్నింగ్స్ రమ్యకృష్ణకు బాహుబలి, సోగ్గాడే చిన్ననాయన చిత్రాలు పునర్వైభవాన్ని తెచ్చాయని చెప్పచ్చు.